गायब जा सब 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 सभी हस्ती में गाई जा सब 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 सभी हे सब सब सभी हे हे வெள்ளி தலுப்தி நு வெள்ளி தெருவோ வெள்ளி தீவே போ ஏய் நு போரா வெள்ளி தலுப்பு தீவே நுவே நம்மீது படுக்கணும் போரா நு கரண்ட மீது படுக்கணும் வெள்ளி தராவதி அப்பா அப்பா ஏய் ஏய் ஏன் டே தோஸ்தோ ஹே ஹாய் ஹாய் ஜெனி ஹவ் ஆர் யூ ஹாய் ஐ அம் குட் ஐ அம் குட் திஸ் இஸ் மை லேட்டஸ்ட் গার্লஃப்ரெண்ட் சங்கி ஓ ஹாய் ஜெனி புயாகா இம்போர்ட்டட் ஃப்ரம் ஜங்கிஸ்தான் ரண்டி ரண்டி லோபல்க்கு ரண்டி జే ఇక్కడ లేచాడా డార్లింగ్ ఇక్కడే ఉన్నాను కనపడటం లేదు నువ్వు సాధారణంగా లేట్ గా లేస్తావు కదరా అందుకే అడిగాను ఓహో తర్వాత ఇంకా కూచోండి కూచోండి అవును కూసు కూసు ఆ కూసు కూసు యామ్యా అదంతా జంగిస్తాన్ లాంగ్వేజ్ అది నేను చదివాను రా బాబు లేకపోతే అది అబ్బా ఏంటి ఎందుకు ఎగిలో ఇప్పుడు లుక్ ఎట్ ద డోర్ దేర్స్ ఎ బోర్డ్ ఆ మన పేరు వెనక్కి వెళ్ళి దాక్కున్నారా ఇక్కడికి వచ్చాం మీరేంట్రా అంటే మెరుపుతిగలాగా టక్కును మెరిసి డోర్లకి లెత్తుకుపోయారు అక్కడ పెట్టిపోరా మీరే పర్ఫెక్ట్ కపుల్ అని అనుకుని ఫస్ట్ ఇన్విటేషన్ మీకే ఇద్దామని వచ్చాం మీరేంటి మర్యాద లేకుండా వచ్చి తీసుకోరా ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ నువ్వు పిలిచావు కదా ఇన్విటేషన్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను 5 o'clock కదా ఫంక్షన్ మేమిద్దరం షార్ప్ గా వచ్చేస్తాం వెళ్ళింగ్ మీద వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వు పో ఫ్రెండ్ని ఇన్సల్ట్ చేస్తున్నావా అలాగే అనుకో నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వు త్వరగా వెళ్ళు అది ఎందుకు రాదు ఊపితూ చెప్తున్నా ఇలా ఊగితే బాగుంది ఆషాఢ మాసం అయితే ఆడుతూ చెప్పాలా నా జోకే చెండాలంగా ఉంది నీ జోకి అంతకంటే చెండాలంగా ఉంది అందరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వరా పోరా ఓ పో త్వరగా అయ్యో ఏం చేస్తున్నావు హాయ్ వెంకి కి ఎందుకు నువ్వు బయటికి ఒక విషయం తెలియదు ఉండు అమెరికా నుంచి నువ్వు ఎప్పుడు వచ్చా ఏంటమ్మా పూల్ మీల్సా అందుకనే మీరిద్దరు నా చెవిలో సీసం పోసారా మనం లివింగ్ టుగెదర్ మీరు టుగెదర్ లివింగ్ వాట్ అ నాస్ త్రీ సమ్ లైఫ్ రి 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 అది చెట్ట మాట్రా ఓహో మాట చెడదా కానీ చేసే మాత్రం కాలిబో నంబో సోలి జే సోడా జా సోబా చో కాబో పైసా హ మొచ్చపల్లి పూ కొచ్చకలి కూ ఏ ఇప్పుడు తనేమంది నువ్వేమన్నావు ఈవిడెవరన్నా అడిగారు ఆవిడెవరన్నా అడిగారు ఈవిడ పెద్దిల్లని చెప్పాను ఆవిడేమో చిన్నిల్లని డీసెంట్ గా చెప్పాను డీసెంట్ ఎకేలి కస్తక తుకేలి ముస్తక ఫిర్మి జే చాలా మంచకి అజల కుజల అప్లి ఊ మంగ్లి జాత ఆ హల్జా గుల్జా గిల్మా పలగలి జాత యాక్చువల్లీ నన్ను బండ బోతులు తిట్టారు కరెక్టేగా హే నీకెలా బాబా ఈ లాంగ్వేజ్ తెలుసు బూతులకు ఎందుకు రా లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది కదా దయచేసి తీసుకెళ్ళరా తన్ను మొచ్చుకలి గూగు మొచ్చుకొలి మొచ్చుకొలి పర్వాలేదు తనతో ఒక అమ్మాయి తన మాటలు పట్టించుకోదు పదండి వెళ్దాం అయ్యో అయ్యో ఏంటి సా మన కథ మన మధ్య ఉండాలన్నా ఇప్పుడు వెంకీకి వేరే తెలిసిపోయింది ఇకపై నువ్వు ఎలా ఆఫీస్ కి వెళ్తావు ఇలా చూడు అయితే ఇక మన ముగ్గురికి ఒకే బెడ్డేనా థ్యాంక్స్ ఫర్ యువర్ డిసిషన్ బిడ్డ కోసం చూస్తుంటే ఏంటివి నువ్వు డ్రామా చేస్తున్నావా పెళ్లి తర్వాత నేను నీకు చాలా ట్రూగా ఉన్నాను కానీ నువ్వు నన్ను చీట్ చేసావు ఫ్రాడ్ కేటగాడివి ఇలారా ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు ఎలాంటి విషయాలు అడ్జస్ట్ అవుతున్నావు ఈ చిన్న విషయానికి ఎంత టెన్షన్ అవుతున్నావు ఏంటి ఇది చిన్న విషయం నా చిన్న విషయం తొందరపడి ఏ అఘాయిత్యం చేయకు తర్వాత బిడ్డ పుట్టి నాన్న ఎక్కడానంటే పెద్దమ్మ చెప్పేసిందని చెప్పాల్సి వస్తుంది ఏంటి ఊరు యాక్ట్ చేస్తున్నావు ఎందుకు ఇలా సైకిల్లో బిహేవ్ చేస్తున్నావు ఇక పైన ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్ జస్ట్ ఆస్క్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్
ఈ పరిస్థితుల్లో తనని ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు. అంటే నాకన్నా అదే నీకు ముఖ్యమా? నాకిద్దరూ ముఖ్యమే. ఇప్పుడేంటి? ఏదో తెలియకుండా అనేసానే. తెలియకుండా చెప్పలేదురా, నీ మనసులో ఉన్నదే చెప్పా. ఇప్పుడేరా నాకు అర్థమైంది, దాన్ని ప్లాన్ చేసి ఇంటికి తీసుకొచ్చా. నేను ఒక ఫూల్ని, నీ డ్రామాని ఇన్ని రోజులు నమ్ముతూ ఉన్నాను. ఎందుకు నువ్వు ఏదో ఇమాజిన్ చేసుకొని ఈ స్టోరీ బిల్డ్ చేస్తున్నావు? ఇకపైన నేను ఏం చెప్పదలుచుకోలేదు. దిస్ ఇస్ అవర్ లాస్ట్ నైట్ టుగెదర్. ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి అది ఉంటే నేనుండను. నవ్ యూ డిసైడ్ అదా నేనా. ఎప్పుడు డైవర్స్ చేయాల్సింది, అది రేపు జరగబోతుంది. హే జెనీ, ఉండు. హే జెనీ, హాయ్ బేబీ. ఇది కూడా అడుగుతావా? అన్నిట్లో షేర్ షేర్ ఉంటుంది, దాన్ని పని చేయమంటే మాత్రం బిడ్డ బిడ్డ అంటుంది. అలాగానే తను ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఏయ్ అయిపోయావే. ఏ వర్ష, బయటికి రావే. ఏంటి జే, ఏంటి అన్నిట్లో షేరింగ్ షేరింగ్ అడుగుతున్నావు? మరి ఇంట్లో పనులు మాత్రం చేయవా, హాయిగా రూమ్ లో కూర్చున్నా వెళ్ళి పనిచేవే, పోవే. నన్ను పంచేయమంటావేంట్రా? పుట్టబోయే బిడ్డ కూడా నిన్ను తిడతాడు. హాయ్ డాడీ. సారీ బేబీ. ఏంటి? లేదు, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా పొట్టలో ఉన్న బేబీకి వినపడుతుంది. నువ్వు చెప్పావని తనని పని చేయమని చెప్పాననుకో, రేపు ఆ బిడ్డ బయటకు వచ్చి నిన్ను తిట్టదు. నేనేం చెప్పినా అది కరెక్ట్ గానే ఉంటుంది. ఎందుకు ఆ ప్లేట్ ఇంకా కడకుండా ఉన్నావు నువ్వు? అబ్బా ముదిరదు. ముదిరదు, చూసుకుని కూర్చోవద్దు. తనెవరో నేనెవరో, బిడ్డ కోసం ఇదంతా. నేను ఎవరోనా? ఈ బిడ్డకి నేను అమ్మ, నువ్వు నాన్న, జెని ఏమో పెద్దమ్మ. నేను పెద్దమ్మనా? సరే పిన్ని అని అనుకో, పాయిజన్ ఇచ్చి నిన్ను చంపేస్తాను. అయితే కన్ఫర్మ్ నీకు బెంగళూరు చేయలే. స్టూపిడ్. ఇంట్లో తలుపు తీయడానికి ఇంకో అమ్మాయిని కరెక్ట్ చేయాలనుకుంటాను. ఎవరు మీరు? సెన్సెక్స్ ఆఫీసర్ జయ్ గారు. మీరేనా? అవునను, లోపలికి రండి. సార్, మీరేనా హౌస్ ఓనర్? చూడడానికి ఎలా కనపడుతున్నాను? చూడడానికి అలాగే ఉంది. మీ పేరు చెప్పండి. విజయ్. ఇందాక బయట ఒప్పుకున్నాక జయ్ అనే. మీ వైఫ్ పేరు చెప్పండి. థ్యాంక్స్. సార్, మీ సిస్టరా? అవునండి, సిస్టర్. లేదండి, యాక్చువల్లీ తనకి సిస్టర్ అండి, నేను తనకి హస్బెండ్ అండి. అబ్బా, ఏంటి అలా కాదా సార్? మరి ఈవిడెవరు సార్? సార్, నా పేరు జయ్, తను నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడ కింద హస్బెండ్. ఓకే సార్, నాకు అర్థం కాలేదు సార్, ఇంకొకసారి చెప్పండి సార్, ఎవరు వైఫ్? ఉన్నదే ముగ్గురు, ఇది కూడా అర్థం కాలేదా ఏంటి? ఫస్ట్ నుంచి చెప్తాను, బాగా నోట్ చేసుకోండి. వినండి, నా పేరు జయ్, ఈవిడ నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడకి నేను హస్బెండ్. సార్, మీరు మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్, కొంచెం స్లోగా చెప్పండి సార్. చివరికి ఒక్కసారి చెప్తాను, బాగా నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్పను. ఓకే, నోట్ చేసుకోండి. నా పేరు జయ్ అండి, ఈవిడ నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడకి నేను హస్బెండ్ అండి. సార్, ఇదే నా స్లో అంటే, ఇంకొకసారి ఫాస్ట్గా చెప్పండి. సార్, నేను ఒక ఆఫీసర్ని, ఇద్దరిలో మీ వైఫ్ ఎవరో కరెక్ట్గా చెప్పండి సార్. ఏ విడుదల నా భార్యలు కదా, నాకేమీ తెలియదు, నాకు అసలు ఈ పంచాయతీ ఏమవద్దు, నా కోటది ఏమవద్దు, వెళ్ళు బయటకు వెళ్ళు. జోషిలో నువ్వే కదా రింగ్ వేసావు. అవును. అయితే వైఫ్ కాదంటున్నావు? లేదు, నిజమే, నువ్వే నా వైఫ్. వైఫ్ అంటే నేనెవరు? నువ్వే నా వైఫ్. అయితే నేను? నువ్వే కాదు, నువ్వే వైఫ్. నేను? ఇద్దరు వైఫ్లు కాదు, నేను అంటే ఊరికే. అబ్బా బాయ్, ఏంది నాది నీది అంటావు? ఇది ఏం చోటో తెలుసా? చేస్తా అబ్బయ్య, ఇది ఏం చోటో తెలుసా? చెప్తా, తెలుస్తుందా? ప్రశాంతత దొరికే చోటే ఇది. ఏది శ్మశానం పాడే పాట ఇక్కడ పాడుతున్నావా? అక్కడికి అయిపోయినోడు వెళ్తున్నాడు, ఇక్కడికి తాగినోడు వస్తున్నాడు. ఏంటి అబ్బయ్య, చదువుకున్నాడు మాడుతున్నావా? నేను చదువుకునేవాడిని. ఫీల్ కావద్దులే.